మరి కేటీఆర్ గారు మోడీ ఈడీ బోడీ ఎవ్వరు మమ్మల్ని ఏం చేయలేరు అన్నని మాట్లాడారు సో ఎలా చూస్తారు ఇది కేటీఆర్ అనే కేడీ ఈడీతో భయపడకపోతే మరి సిబిఐని ఎందుకు నిరా ఇక్కడ రా రానియకుండా ఇక్కడ సిబిఐ వాళ్ళ పని వాళ్ళు చేయకుండా యాభై ఒకటి తీసిన జియో యాభై ఒకటి ఎందుకు నియంత్రణ చేస్తున్నారు సిబిఐకి కేటీఆర్ అనే కోడికి రానున్న కాలంలో కేటీఆర్ చేతులకి బేడి పడుతుంది కాబట్టి సిబిఐని రానివ్వకుండా నియంత్రణ చేస్తున్నారు మరి భయం లేకపోతే ఎందుకు నియంత్రణ చేస్తున్నారండి అండ్ బండి సంజయ్ గారు చాలాసార్లు అన్నారు కదా జైల్లో పెడతారు కేసీఆర్ని అని చెప్పి సో ఎందుకని చెప్పి ఇంకా బయట పెట్టట్లేదు అలాంటి ప్రాసెస్ నడుస్తూనే ఉంది కదండి బయట పెడితే లిక్కర్ స్కామ్ ఒకటి వచ్చేసింది ఫీనిక్స్ మీద దాడులలో వేల కోట్ల అవకతవకలు ఉన్నాయి ప్రాసెస్లో ఉన్నాయి అన్ని అన్ని ప్రాసెస్లు ఉన్నాయి ఇప్పుడు లిక్కర్ స్కామ్ వచ్చింది వచ్చినాక ఎంక్వైరీలు అయినాయి పిలిచిన పేరెంట్ అలాగ పిలిచినరు వాళ్ళని మంచిగా మార్చుకున్నారు దాని తర్వాత మళ్ళీ పిలిచిన దాని తర్వాత అరెస్టులు అయినాయి దాని తర్వాత కవిత చుట్టాలు పోయినరు లోపలికి పోయిన్రు నెక్స్ట్ కవిత కూడా పోతుంది అదే రకంగా ఫీనిక్స్లో రేడి రేట్లు అయినాయి వేరే బిల్డర్ల మీద రేట్లు అయినాయి వేల కోట్ల అవకతవకలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల రూపాయల అవకతవకలు ఉన్నాయి వివిధ దేశాల నుంచి మనీ లాండరింగ్ జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళు సక్రమంగా పనిచేసుకొని వస్తారు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఏం లేదు కేటీఆర్ అనే కేడీకి రానున్న కాలంలో పడేది బేడీ